అంటే దేవికి ముందు గురించి మనం మాట్లాడితే సార్, శత్రు సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది, స్టోరీ బాగుంటుంది. ఆ తర్వాత లాక్అప్ డెత్, పోలీస్ లాక్అప్ సో విజయశాంతి గారితో తీశారు. అంటే ఒక స్టార్ హీరోతో తీసిన తర్వాత మళ్ళీ ఒక లేడీ ఓరియంటెడ్ ఎందుకు తీయాలనిపించింది మీకు? ఎందుకు లేడీ ఓరియంటెడ్ అంటే ఆ కథలో పుట్టింది. ప్లస్ ఏంటంటే అంత ఫ్లాప్, స్ట్రీట్ ఫైటర్ అంత ఫ్లాప్ అయిన తర్వాత చాలా మళ్ళీ ఉన్న బ్యాడ్ కండిషన్స్లోకి వెళ్ళాను నేను కూడా. అన్ని రకాలుగా అంటే మాటలు పడవచ్చు, లేదంటే డబ్బు పరంగా కానీ కొంచెం లో పొజిషన్కి వెళ్ళినప్పుడు నేనెప్పుడు ఒక చిన్న దాన్ని చాలామంది ఏంటంటే కొంచెం ఈగో అనుకుంటారు, లేదంటే ఏదో అనుకుంటారు. కానీ నేను ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఒక పెద్ద హీరోని వెళ్ళి అప్రోచ్ కావాలి. దో నాకు వెంకటేష్ గారు వెళ్ళి అంతా బాగా క్లోజ్, ఇప్పుడు ఇద్దరు బాబు అనుకుంటాం, ఇద్దరు కూడా బాగా క్లోజ్. ఆ క్లోజ్ ఇదిలో కూడా నేను వెళ్ళాను అక్కడ. సో నేను ఏంటంటే దేవి అనే ఫిలింని ఒక పావు బేస్డ్, ఒక దాంట్లో ఒక హీరోయిన్ అంటే హీరోయిన్తో బేస్ చేసుకుని వెళ్దాం అని చెప్పి అందరూ ఆల్మోస్ట్ లైక్ అందరూ న్యూ యాక్టర్స్ అందరూ అని పెట్టి తీశాను. అవును, ప్రేమ గారు, బాబుమోహన్ గారు, బాబు ఇంకా ఉన్నారు చాలా మంది, వనిత విజయ్ కుమారు తర్వాత ఉన్నారు. సో ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్, పెద్ద మ్యాసివ్ హిట్. ఆల్ లాంగ్వేజెస్, దట్ ఇస్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. పాన్ ఇండియా ఫిలిం అంటే నాకు తెలిసి, నాకు ఊహ తెలిసి, నాకు ఇప్పటికీ తెలిసి అంటే ఈ నాగదేవత, పౌన్స్ గురించి చాలా సినిమాలు వచ్చాయి, బట్ పునాది సినిమా మాత్రం దేవిని అనుకోవచ్చు. దేవి అంత ముందు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, బట్ చాలా ఇయర్స్ రాలా. అవును, అప్పుడప్పుడు నోము చూసాం మేము, బట్ చాలా ఇయర్స్ రాలా. సో బేసిక్గా ఇప్పుడెప్పుడు రాలేదు, ఈ మధ్య కాలంలో చేద్దాము అండ్ అప్పుడే జస్ట్ గ్రాఫిక్స్ అనేది కూడా జస్ట్ రావడం. సో ఏదో ఒక న్యూ థింగ్, ప్లస్ నేను వెళ్ళిన ఇబ్బందుల్లో ప్రాబ్లమ్స్లోకి ఏదో ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీ చేస్తే తప్ప నేను కూడా బయటపడలేదని చెప్పి టేకెన్ హై రిస్క్ తీసుకుని, హై టెన్షన్ తీసుకుని దాదాపు ఒక 2 ఇయర్స్ అండ్ ఆర్డర్ పట్టింది టైం. మొత్తం సినిమా స్టార్ చేసి ఫినిష్ చేసి గ్రాఫిక్స్ అయ్యేటప్పటికి 2-2.5 ఇయర్స్ పట్టింది. ఐ వాజ్ సో పేషెన్స్, అందులో పేషెన్స్లో ఎన్నో లెసన్స్ నేర్చుకున్నాను. ఓకే, ఒక మిస్టేక్ చేస్తే ఏంటి, ఎంత కిందకి వెళ్ళిపోతాం, మళ్ళీ పైకి రావాలంటే ఎంత కష్టం అనేది అసలు మొదలు నేర్చుకున్నాను.